ప్రైజ్ లార్డ్. బైబిల్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ ప్రామిస్. బైబిలే మానవుడికి పెద్ద వాగ్దానం. దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? నీకు నేను కొడుకునిస్తాను, నీ సంతానం అభివృద్ధి చెందమని. ఆ వాగ్దానం నెరవేరటానికి ఎంతకాలం పట్టింది? అబ్రహాముకి కొడుకు పుట్టడానికి ఎంతకాలం పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది. అంటే దేవుడు చేసిన వాగ్దానము మళ్ళీ నెరవేరటానికి 100 సంవత్సరాలు పడితే అబ్రహాం కాబట్టి భరించాడు. నువ్వు నేను భరిస్తామా? 100 సంవత్సరాలు కొడుకు పుట్టడానికి కష్టం కదా. పెళ్ళైన తెల్లారే పిల్లలు పుట్టలేదని అడుగుతున్నారు మన పక్కింటి వాళ్ళు. ఏమన్నా విశేషం ఉందమ్మా అంటున్నారు. ఎక్కడొచ్చింది విశేషం? వాగ్దానం నెరవేర్పు అంటే దేవుడు వాగ్దానం చేసిన మాట నిజమే. ఎంత వాగ్దానం చేశారంటే నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ సంతానం అన్నాడు. ఒక్కడ బొట్ల 100 ఏళ్ళ దాకా ఆకాశ నక్షత్రాల సంఘ తర్వాత. ఇంకేమన్నాడు? భూమి మీద సముద్ర తీరంలో ఇసుక రేణువు ఎన్ని ఉంటాయో నీ సంతానం అంతమంది అన్నాడు. 100 సంవత్సరాలు పిల్లలే బొట్ల. వాగ్దానం నెరవేర్పు కారణం ఏంటంటే అబ్రహామే కారణం. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు చేయలా. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఒక్కడవే లేచి నీ దేశం నుంచి వెళ్ళి వేరే దేశం వెళ్ళమన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? లోతు తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు లోతు తెచ్చుకోమని. కాబట్టి అబ్రహాం చేసిన తప్పు ఏంటంటే దేవుడు వద్దని చెప్పిన పని ఆయన చేశాడు. కాబట్టి లోతు వెళ్ళిపోయేంత వరకు దీవెన రాలేదు ఆ కుటుంబానికి. మీరు గమనించారు, లోతు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయింది దీవెనలు రావటం. సరే అప్పుడు దేవుడు అనుకున్నాడు, సరే వీడు అప్పుడు లోతు వెళ్ళిపోయాడు కదా అది దేవుడు అనుకున్నాడు. అప్పుడు మళ్ళా ఒక తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? హాగర్ తీసుకున్నాడు. అది శారా సలహా, దేవుడి సలహా కాదు. మరి శారా సలహా ఇచ్చినప్పుడు అయ్యా దేవుడా ఇలా నా భార్య అంటుంది నేను చేయాలా వద్దని అడిగాడా? అడగలా, వెళ్ళిపోయాడు. అది ఇంకో తప్పు. సో దేవుడు ఏం చేశాడు? ఓహో ఎట్లా ఉన్నావా, ఆ శిక్ష మళ్ళీ ఇంకో కొన్ని సంవత్సరాల శిక్ష. ఆ తప్పు అబ్రహాం దేవుడిది కాదు, అబ్రహాం దేవుడు చేసుకున్నాడు. కాబట్టి ఇంకా కొంత గ్యాప్ వచ్చింది. ఒక్కసారి తప్పు చేస్తే దేవుడు ఆ తప్పు క్లియర్ అయ్యేంత వరకు మౌనంగా ఉంటాడు. నీకు నువ్వు తెలుసుకుని ప్రభువ తప్పు అయిపోయిందంటే అప్పుడు మళ్ళీ దీవించడం మొదలు పెడతాడు. ఆ గ్యాప్ ఎందుకు తీసుకుంటాడంటే నీలో పశ్చాత్తాపం రావటం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మారుమోసు పొందుతాడా, ఎప్పుడు తెలుసుకుంటాడా, ఎప్పుడు మళ్ళీ తండ్రి అంటాడా అని ఎదురు చూస్తాం కోసం ఎదురు చూస్తాడు. సో అబ్రహాం మళ్ళీ తెలుసుకున్నాడు, అర్థమైపోయింది అయ్యో తప్పు అయిపోయింది అన్నాడు. మరి ఇంకో తప్పు చేశాడు. ఏం చెప్పాడు? నా భార్య అందగత్తే రాజుగారు చూస్తే తీసుకుపోతాడేమో అని చెప్పేసి భయపడి అబద్ధం చెప్పాడు. మళ్ళీ కొంతకాలం పనిష్మెంట్. ఇంకో తప్పు చేశాడు. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది, నేను ఈ దేశంలో ఉండని చెప్పి ఐగుప్తు ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది, ఐగుప్తులు పారిపోయాడు. దేవుడు ఇవన్నీ చెప్పలా, నువ్వు రానా నేను దీవిస్తాను అన్నాడు. కానీ మనిషిగా అబ్రహాం ఆలోచన చేసి కొన్ని పొరపాట్లు చేశాడు. తత్ఫలితంగా ఆ పనిష్మెంట్ అందించిందంటే 100 ఇయర్స్ పట్టింది పిల్లలు పుట్టడానికి. తప్పు ఎవరిది? సో అబ్రహాందే తప్పు, దేవుడు తప్పు లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేరటానికి మనమే అడ్డం పడుతున్నాం. ఎంతవరకు ఎందుకు? మన కుటుంబంలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు కొడుకు పుడతాడు, నేను మా కొడుకు 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది, వాడు పొద్దున్న లేచిన డాడీ నాకు పెద్ద బండి కావాలంటాడు, ఇస్తారా నేను? వాడు బండి అంత హైట్ ఉండడం కానీ బండి కోరుకుంటాడు, ఇస్తారా నేను? ఏం చేస్తాను? వాడు పెరిగిన దాకా వెయిట్ చేసి ప్రతి సంవత్సరం చెప్తుంటా, అరే నీకు బండి ఇస్తా, నీకు బండి ఇస్తా. వాడు ఆశపడుతుంది మా డాడీ బండిస్తాడు. కానీ బండి నేర్చుకోవాలి కదా, డ్రైవింగ్ లైసెన్స్ రావాలి కదా. డ్రైవింగ్ రావాలి, డ్రైవింగ్ లైసెన్స్ రావాలి, బండి మెయింటైన్ కలిసి కెపాసిటీ కావాలి, అప్పుడు నేను బండి ఇస్తా. సో దేవుడు నీకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చే శక్తి నీలో ఉండాలి, అవి డెవలప్ చేసే శక్తి నీలో ఉండాలి. దానికోసం ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి నిన్ను అన్వయించుకుని మార్చుకోగలిగితే అప్పుడు దేవుని వాగ్దానం నెరవేర్తాయి. కానీ వాగ్దానం చేసిన మాట నిజమే, కానీ దాన్ని వాడుకోవాలి మనం. ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు నాకు సహాయం చేయమని అడగాలి. మళ్ళీ మనం మార్చుకోవాలి. నేను దొంగతనం చేస్తూనే ఉంటాను, నేను అబద్ధం ఆడుతూనే ఉంటాను, నేను వ్యభిచారం చేస్తూనే ఉంటాను, నువ్వు మాత్రం దీవించు దీవించు అంటే ఎందుకు దీవిస్తాడు?
సో నీ రూట్ మార్చుకోవటం కోసం దేవుడు వాగ్దానం చేస్తాడు. మార్చుకొని కనపడు, దేవుడికి సహాయం చేస్తాడు. మార్చుకోకపోతే ఆ వాగ్దానం వాగ్దానంలాగా మిగిలిపోతుంది.